నమస్తే నా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి ఇక విశాఖ నక్షత్రం ఈ విశాఖ నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో పదహారవ నక్షత్రం ఈ విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కూడా తులారాశిలోకి చెందుతాయి ఈ విశాఖ నక్షత్రం గణం వచ్చి రాక్షసగణం ఇక జంతువు వచ్చి పులి ఈ విశాఖ నక్షత్రాధిపతి గురువు ఇంకా రాస్యాధిపతి వచ్చి శుక్రుడు విశాఖ నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వీళ్ళు చాలా బలవంతులు అలాగే వీళ్ళు చూడటానికి అందంగా ఉంటారు కానీ కొంచెం పుట్టిగా ఉంటారు కొందరు వీళ్ళల్లో కానీ వీళ్ళు చాలా మాటకారులు ఎదుటి వాళ్ళని వీళ్ళ మాటలతో ఇట్టే ఆకర్షిస్తారు మొదటి ఒకటి రెండు పాదాల కన్నా ఈ మూడో పాదంలో పుట్టిన వాళ్ళు కొంచెం భిన్నంగా ఉంటారు రెండో పాదంలో వాళ్ళ ఎంత సత్యవంతులో మూడో పాదంలో పుట్టిన వాళ్ళు అంత అవినీతి పరులు అని చెప్పాలి కొందరు అవినీతి పరులు ఉంటారు విశాఖ నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు కొందరు అందరూ కాదు కొందరు వీళ్ళు ఏ పనిని ప్రయత్నించినా ఒకటికి పదిసార్లు ప్రయత్నించాలి అప్పుడే వీళ్ళకి ఫలితం అనేది లభిస్తుంది వీళ్ళు జీవితంలో ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడాలి చిన్నప్పుడు తల్లిదండ్రులు తర్వాత తోడబుట్టిన వాళ్ళు లేదా స్నేహితులు ఆ తర్వాత జీవిత భాగస్వామి తర్వాత సంతానం మీద ఆధారపడాల్సి వస్తుంది ఈ విశాఖ నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు వీళ్ళల్లో వీళ్ళకే తెలియని ఒక చిన్న పిరికితనం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ పిరికితనాన్ని వదిలేసి అనుకున్న పనిని శ్రద్ధగా నిజాయితీగా ప్రయత్నించాలి ఒకటికి పదిసార్లు ప్రయత్నించాలి మామూలు వ్యక్తులు రెండుసార్లు ప్రయత్నిస్తే వాళ్లకు ఫలితం వస్తే ఈ మూడో పాదంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఒకటికి పదిసార్లు ప్రయత్నిస్తే అప్పుడు వీళ్ళ ఫలితం అనేది దక్కుతుంది వీళ్ళకి ఏ పనైనా సిద్ధిస్తుంది అలానే వీళ్ళు సకాలంలో ఎప్పుడు ఎలా స్పందించాలి అన్నది నేర్చుకోవాలి ఒక్కొక్క సమయానికి ఆ సమయానికి వీళ్ళు ఎలా స్పందించాలి ఆ సమయంలో వీళ్ళు ఎలా మాట్లాడాలి ఎవరితో ఏ టైంలో ఎలా మాట్లాడాలి ఎలా మెలగాలి అన్నది నేర్చుకుంటే వీళ్ళు జీవితంలో మంచి స్థితికి పొందుతారు అలాగే విశాఖ నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వారికి అలాగే మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంటుందో మీరు దీనికి ముందు వీడియో వింటే మీకే అర్థమవుతుంది ఒక మనిషి జాతకాన్ని నిర్ణయించాలంటే తను పుట్టిన సమయం అలాగే రోజు నెల సంవత్సరం అతని జన్మ నక్షత్రం తిది వారం ఇంకా మాసం ఇవన్నీ తీసుకోవాలి ఇంకా ఆయన తను పుట్టిన నక్షత్రాన్ని బట్టి తిదిని రోజుని వారాన్ని ఇంకా లగ్నాన్ని ఒక్కొక్క లగ్నంలో ఒకే నక్షత్రం కానీ పన్నెండు లగ్నాల్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు పన్నెండు రకాలుగా ఉంటాయి నేను చెప్పింది ఒక చిన్న సమాచారం మాత్రమే చిన్నది అంటే చిన్న అంచనా వేయటానికి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ప్రతి మనిషి జాతకం పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే జన్మ జాతకాన్ని జన్మించిన తేదీ సమయం సంవత్సరం మాసం పూర్తిగా ఉంటే అప్పుడు స్పష్టంగా జాతక చక్రం వేసి అప్పుడు ఫలితాలు సరిగ్గా వస్తాయి నేను చేసే ఈ వీడియోస్ ప్రతి నక్షత్రంలోని నాలుగు పాదాల గురించి క్లుప్తంగా చెప్తున్నది మీకంటూ ఒక అవగాహన కోసం మాత్రమే ఒక చిన్న అవగాహన కోసం మాత్రమే అంతేగాని పూర్తిగా ఇలాగే ఉంటారు అన్నది కాదు కానీ నేను చెప్పిన ప్రతి ఒక్క పాదంలో వాళ్ళ గుణాలు ఒక్కొక్క గుణమైనా ఆ నక్షత్రం ఆ పాదంలో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంటే పూర్తి కాదు నేను చెప్పిన ఒక్క లక్షణమైనా వాళ్ళల్లో ఉండి తీరుతుంది ఇక ప్రతి మనిషి జాతకంలో జన్మ జాతకం అనేది ఉంటే వాళ్ళు ఎటువంటి ఉద్యోగం లభిస్తుంది వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేస్తే ఎటువంటి ఫలితాలు పొందుతారు అన్నది తెలుసుకోవచ్చు వాళ్ళు మేధావుల లేదా పిరికి వాళ్ళ లేదా ఏదైనా వాళ్ళు చేయగల గల వాళ్ళ అన్నది కూడా తెలుస్తుంది వాళ్ళకి అంశ చక్రంలో జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు రూపం ఉంటుంది మనస్తత్వం ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి జాతక చక్రం చాలా ఉపయోగపడుతుంది అలాగే అంశ చక్రంలో ఎవరికి ఏ దిక్కు నుంచి ఎలాంటి సంబంధం వివాహ సంబంధాలు వస్తాయి ఎనిమిది దిక్కులు ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అలాగే నైరుతి వాయువు ఆగ్నేయం ఈశాన్యం ఇలా ఎనిమిది దిక్కుల నుంచి ఏ దిక్కు నుంచి సంబంధాలు వస్తాయి ఎటువంటి గుణాలు అమ్మాయి నలుప తెలుప పొట్ట పొడుగ కొంచెం విశాలమైన హృదయం అమ్మాయ లేదా కొంచెం కుళ్ళుబోతు తనం మనస్తత్వం అన్నది కూడా మనకు అంశ చక్రంలో ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకా జాతక చక్రంలో పూర్తి వివరాలు ఏ సమయంలో ఎటువంటి అనారోగ్యం వస్తుంది అన్నది తెలుసుకుంటే జ్యోతిష్యం అనేది ఒక జాగ్రత్తల కోసం అలాగే ఉంటాయి అన్నది ముఖ్యం కాదు ఒక జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే పెద్ద రాయితో తగిలే దెబ్బ ఒక చిన్ని రాయితో తగులుతుంది గొడ్డలితో తగిలే దెబ్బ గోటితో సరిపోతుంది అన్నదనమాట జాతకం అంటే ఒక కష్టాల చీకటిలో ఉన్నప్పుడు చిరు దీపం వంటిది ఈ జ్యోతిష్యం జ్యోతిష్యం జాతకం చూపించుకోవడం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆపదలు తొలుగుతాయి అంతేనండి